హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు మియాపూర్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మన మియాపూర్ నుంచి నిజాంపేట్ వెళ్ళే హైటెన్షన్ లైన్ రోడ్లో ఉన్న వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీకి ఆపోజిట్ ఉంటుంది మన ఫ్లాట్ అనేది. అండ్ మీకు ఫ్లాట్ లొకేషన్ నుంచి మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ ఏదైతే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మెన్షన్ చేశానో, అది మీకు డైరెక్ట్ రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను, వీడియోలో కన్యూ అవుతుందండి. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మియాపూర్ మెట్రో స్టేషన్ అండి. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మనకు రీసెంట్గా ఏదైతే మెట్రో టెర్మినల్ రోడ్ అని చెప్పి కొత్త రోడ్ వేశారో, ఆ కొత్త రోడ్డు ద్వారా మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది. మనం మీరు మెన్షన్ చేసిన మేము ఇప్పుడు మెన్షన్ చేసే ఫ్లాట్ లొకేషన్ అనేది ఆ లొకేషన్కి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మియాపూర్ మెట్రో స్టేషన్ ఉందండి. ఇది వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ. దీని ఆపోజిట్గానే మనకు ఒక ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో, ఆ 100 ఫీట్ రోడ్కి ఫ్లాట్కి మధ్య డిస్టెన్స్ ఒక 50 మీటర్ల గ్యాప్ ఉంటుందండి. థర్డ్ రోడ్డు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న G+2 కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో, అందులో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. నార్త్ ఫేసింగ్ అండి, రీసేల్ ప్రాపర్టీ. మనకు అన్డివైడెడ్ షేర్ అనేది 55 గజాలు ఇచ్చారు. టోటల్ 300 గజాల్లో 6 ఫ్లాట్లు కట్టారండి. దీని బ్యాక్ సైడ్ మనకు వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ. మీకు ల్యాండ్ మార్క్ కూడా చూసుకోవచ్చు. నేను కావాలంటే GPS లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అది టువర్స్ నిజాంపేట్ అండి. మీకు ఇటువైపు కనబడేదంతా నిజాంపేట్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మనకు JNTU మెట్రో స్టేషన్ కూడా రోడ్ కనెక్టివిటీ ఎలా డిస్టెన్స్ అనేది కూడా చూపిస్తాను. అది కూడా మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. నియర్ బై మెట్రో స్టేషన్ అయితే మియాపూర్ అయితే 1.5 అవుతుంది. అండ్ నిజాంపేట్ దగ్గర ఉన్న JNTU మెట్రో స్టేషన్ అయితే 2 కిలోమీటర్స్ అవుతుందండి రోడ్ వైజ్గా. రేడియస్ డిస్టెన్స్ అయితేనేమో మీకు సమ్ 800 మీటర్సే వస్తుంది, బట్ బై రోడ్ అనేది కౌంట్ అవుతుంది కాబట్టి మీకు బై రోడ్ నుంచి వెళ్తే మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మియాపూర్ మెట్రో స్టేషన్ ఉందండి. మీకు ఆ స్టేషన్ వరకు కూడా కవర్ చేస్తాను ప్రాపర్టీ లొకేషన్ నుంచి. అండ్ వన్స్ మనకి ఏరియా హైలైట్స్ ఏవైతే రోడ్ కనెక్టివిటీ చూసిన తర్వాత మీకు ఇన్సైడ్ వీడియో చూపిస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. అండ్ మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ ఎటువంటి కమిషన్ ఛార్జ్ చేయకుండా ప్రాపర్టీ పొందాలన్నా మీరు జాయింట్ మెంబర్షిప్ ద్వారా లాగిన్ అయ్యి అండ్ మీరు అక్కడ ఓనర్ డీటెయిల్స్ అనేది డైరెక్ట్ తీసుకోవచ్చండి. మీకు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు ఇన్సైడ్ వీడియో చూపిస్తాను. ఇది ఫ్లాట్ మనకు ఇన్సైడ్ వీడియో చూపిస్తున్నాను. నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మనకు 1440 స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ అనేది. మీరు చూస్తుంది హాల్, టీవీ యూనిట్, సోఫా ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. అండ్ ఈ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్ రెండు ఆప్షన్స్ ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా అనేది మీకు హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉందండి మనకు ఫ్లాట్ అనేది. మోస్ట్లీ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే లిఫ్ట్ ఫెసిలిటీ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్ గ్రౌండ్ లెవెల్ ఫ్లాట్ అయితే యూజ్ అవుతుంది, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రెంటల్ ఇన్కమ్ కోసం చూసుకున్న వాళ్ళకు కూడా నియర్ బై మెట్రో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అండ్ మేజర్ అమ్యూనిటీస్ అనేటివి మనకు యాక్సెస్ చాలా ఈజీగా ఉండడం వల్ల కూడా రెంటల్ ఇన్కమ్ కూడా బాగానే ఉంది ఈ ఏరియా అనేది. ఈ ఏరియాకి మనకు డిమాండ్ వైజ్గా చూసుకుంటే కొత్తగా వేసిన రోడ్ వల్ల మనకు రోడ్ యాక్సెస్ పెరిగింది అండ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం తగ్గింది కాబట్టి ఈ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు బాగానే ఉందండి ఈ ఏరియాకి. మీ డైనింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. 3 బెడ్రూమ్ అండి మనకి ఫ్లాట్ అనేది. మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ వుడ్ వర్క్ చేయించారండి, ఓల్డ్ వుడ్ వర్క్ ఉంది పాతది. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్టివిటీ ఉందండి ఫ్లాట్కి. ఇప్పుడు డైనింగ్ స్పేస్లో మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్ అండి. వీలైతే యూజ్ చేయడం లేదు ప్రజెంట్ అయితే ఈ రూమ్ని. ఇదైతే గెస్ట్ బెడ్రూమ్. మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ లాగా వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి దీన్ని బాల్కనీ అంటారు నాకు తెలియదు. మా వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు.
మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ అండి. మనకు సిసిటీవీ సర్వైలెన్స్ వీళ్ళు పర్సనల్గా ప్రొవైడ్ చేసుకున్నారు, అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కాస్ట్లో. అండ్ మనకి ఈ ప్రాపర్టీకి పక్కనే మనకు స్కూల్ ఉందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు స్కూల్ ఏరియాకి ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కామన్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకు కర్టెన్స్ అనేది కవర్ చేశారు. యాక్చువల్గా వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి G+2 కన్స్ట్రక్షనే, సరౌండింగ్ కూడా పెద్ద మేజర్ కన్స్ట్రక్షన్స్ ఏం లేవు కాబట్టి వెంటిలేషన్ లైట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో మనకి డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి, బిల్డింగ్ కండిషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు నార్త్ ఫేసింగ్ అండి, 1440 x 1440 square feet 3BHK. మనకు అన్డివైడెడ్ షేర్ అనేది 55 గజాలు ఇచ్చారు. మీకు హ్యాండ్ వాష్ ఏరియా కార్నర్కి ఇచ్చారు. వుడ్ వర్క్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. ఇది మనకు అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి, మీకు ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. మీకు సెట్ బ్యాక్స్ కూడా క్లియర్గా చూస్తున్నారు. మనకు మెట్రో స్టేషన్కి, మెయిన్ రోడ్ ముంబై హైవేకి నియర్ బైగా 1 to 2 kilometers రేంజ్లో మనకి ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో, అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది తక్కువ బడ్జెట్లో, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది పూజా గదండి. పూజా గదని ఒక పర్సన్ అనేది కూర్చొని కంఫర్టబుల్గా మనకు పూజ చేసుకునే విధంగా సైజ్ అనేది మెన్షన్ చేశారు. అండ్ పక్కనే మనకు కిచెన్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తున్నాను. అండ్ మనకు వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారండి. అండ్ మన కిచెన్ ఏరియా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియాలో అయితే వుడ్ వర్క్ చేయించారు మొత్తం, మొత్తం సెల్ఫ్స్ అని క్లియర్గా చూస్తున్నారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్గా మనకు జాయిన్ అయితే అందులో పర్ మంత్ యావరేజ్గా మనకి 70 to 100 ప్రాపర్టీస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు డైరెక్ట్ ఓనర్కి యాక్సెస్ అనేది జీపీఎస్ లొకేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తామండి. మీకు ఒకవేళ అలాంటి నీడ్ అనేది ఉంటే మీరు ఖచ్చితంగా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది పొందుతారు. ఆల్మోస్ట్ మీకు డీటెయిల్స్ అనేవి నేను 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. నార్త్ ఫేసింగ్, 1440 square feet, గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకు ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అన్డివైడెడ్ షేర్ అనేది 55 square yards. ఇది బిల్డింగ్ ఫ్రంట్ ఫేసింగ్ అండి, కింద పార్కింగ్ ఏరియా అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 40 feet రోడ్ కనెక్టివిటీ అండి, కంప్లీట్ సీసీ రోడ్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.